సామెతలు 7వ అధ్యాయము. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగ్రుంకిన తరువాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయక్కుము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపినవారు లెక్కలేనంతమంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్.